విజయాన్ని. వేసవికాలం మొదలైందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటండి, ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడికాయ రసాలు, బగినపల్లి మామిడి పండు, వీటితో పాటుగా మామిడికాయ పచ్చడి. సమ్మర్ వచ్చిందంటే చాలు, చక్కగా జాడీల్ని పైనుంచి కిందకి దించి నీట్గా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే సమ్మర్లోనే అంటే వేసవికాలంలోనే మనం పచ్చడిని తయారు చేసుకొని సంవత్సరం అంతా తింటూ ఉంటాం. ఈ పచ్చడి ఎవరు పడితే వాళ్ళు పట్టరండి, దీనికంటూ పక్కా కొలతలతో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, చాలా జాగ్రత్తగా పెడతారు. అందుకనే ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారు, సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు నేను జంధ్యాల ఫుడ్స్కి వచ్చేసానండి. ఇక్కడ 10 రకాల ఆవకాయలు, అలానే గోంగూర, టమోటో, తర్వాత దబ్బకాయ, ఇట్లా రకరకాల పచ్చళ్ళు, వీటితో పాటుగా రకరకాల కారపొడులు, 13కు పైగా కారపొడులు, అంటే ఎర్రకారం, నువ్వుల కారం, ఇట్లా రకరకాల కారపొడులు, వీటితో పాటు పాపడాస్ అన్నీ తయారు చేస్తారని ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి నేను వచ్చేసాను. జయప్రదమ్మ నన్ను ఇన్వైట్ చేశారనమాట, అమ్మే ఫౌండరు, మొత్తం అమ్మే చూసుకుంటారండి. సో ఒకసారి అమ్మతో మాట్లాడేద్దాము. ప్రజెంట్ మామిడికాయ పచ్చడి, మామిడికాయలన్నీ నూజివీడు నుంచి వచ్చినాయి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ జరుగుతోంది. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఈ పికిల్స్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, మొత్తం ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నేను సుమన్ టీవీ నుంచి వచ్చాను. నన్ను చూసారా మీరు ఎప్పుడైనా ఇంతకుముందు? చూసాను. ఏ ప్రోగ్రామ్స్ చూసారు? అందమైన జీవితం. ఓకే అమ్మ, అసలు నాకు ఇక్కడ లోపల అడుగు పెట్టినాక ఒక ఇండస్ట్రీలోకి వచ్చాము, ఒక ఫ్యాక్టరీ, ఆ ఫీల్ రావట్లా. మన ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము, అంత క్లీన్గా కనిపిస్తూ ఉంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారమ్మ ఇది? అంటే కొన్ని సంవత్సరాల నుంచి వర్కర్స్ చేస్తున్నారు, వాళ్ళతో నాకున్న అనుబంధంతో అట్లా మెయింటైన్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ లో ఇదే ప్రాసెస్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు. అట్లాగే ప్రపంచ దేశాల్లో కూడా 20 దేశాల కంట్రీస్ కి బాబు చెప్పాడు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. సో ఇప్పుడు మెయిన్ అంటే మెయిన్ లీడర్ మీరేనా దీనికి? మొత్తం అంతా ప్రాసెస్ అంతా చూసేది అంతా కూడా. మ్యాంగో పికిల్ రెడీ చేయబోతున్నట్టున్నారు. అవును. ఓకే, ప్రాసెస్ మరి ఏంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చిన ఈ కాయలు? రోజువీడి నుంచి వచ్చిన. ఇదేం మామిడికాయ? రసాలు, చిన్న రసాలు. ఏం పచ్చడి? ఆవకాయ పచ్చడి. ఓకే ఓకే, ఆవకాయ పచ్చడి కట్ చేస్తారా మీరు కూడా? ఎస్ అమ్మ. ఇంకోటి పెట్టండి. సుమారు ఎన్ని కేజీలు పెడతారమ్మా ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం సుమారుగా 10,000 కిలోలు పెడతాం. మాగాయ ఆవకాయ పెట్టినమ్మా, ఇంకోటి పెట్టిన. అన్ని వెరైటీస్ కలిపి 10,000 కిలోలు పెడతాం. ఓ, ఈసారి ఇంకా ఎక్కువ పెట్టాలని ఆలోచన. ఓకే అమ్మో, దిగట్లేదమ్మా. అన్న ఎంత గట్టిగా ఉందే? అదే కదా, చాలా గట్టిగా ఉంది. అంతేనా? ఇప్పుడు వచ్చింది. ఇంకా ఏమేమి పచ్చళ్ళు చేస్తారమ్మా? ఆవకాయ, మాగాయ, పులిహోర ఆవకాయ, అల్లం వెల్లుల్లి ఆవకాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి, పచ్చావకాయ. మీకు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో చూడటం ఎట్లా అంటే పట్టొచ్చింది? మా ఇంట్లో మా నాన్నగారు చేసేవారు, ఆయన దగ్గర చూసేవారు. నేను పెళ్ళైన తర్వాత మా అత్తగారి దగ్గర 2 ఏళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవటం కోసం, నేర్చుకోవటం కోసం, కేవలం నేర్చుకోవటం కోసం. మా వారు ఇక్కడ ఉండేవారు, నేను తెనాల్లో ఉండేవాడిని, జాబ్ చేస్తూ స్కూల్లో చేస్తూ. మీరేం చేసేవారు స్కూల్లో? స్కూల్లో నేను హిందీ టీచర్. అమ్మా, హిందీ టీచర్? హిందీ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఓకే, 2 ఇయర్స్ అక్కడే ఉండి అన్ని నేర్చుకొని, మా ఇంటి పద్ధతులు అన్ని నేర్చుకొని తర్వాత హైదరాబాద్కి వచ్చా. ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి అని అనుకుంటుంటే మా ఆడపడిచి వచ్చింది. వచ్చి, వదిన నువ్వు వంట పచ్చళ్ళు అన్నీ బాగా చేస్తావు కదా, 500 ఇస్తాను నేను, 500 ఇస్తాను, 500తో స్టార్ట్ చేయన్నది ఆవిడ. ఆడపడుచు, మా ఆడపడుచు అంటే ఆ 500తో అన్ని 1/2 కిలో పప్పులు, కొంచెం చింతపండు, కొంచెం కారం అన్నీ తీసుకొచ్చి కొంచెం తయారు చేసా. చేసి తెలిసిన వాళ్ళకి ఇచ్చా ఫస్ట్. ఈయన ఫ్రెండ్ వాళ్ళ మిసెస్కి పంపించా, అల్ల పచ్చడి, టమాటా పచ్చడి, కందిపొడి, ఇలా కారపొడి, 4 ఐటమ్స్ పంపించా. పంపిస్తే వాళ్ళ ఇంటికి అమెరికా వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు తిని ఆర్డర్ ఇచ్చారు.
ఫస్ట్ ఆర్డర్ 4-5 కిలోలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి తయారు చేసి అప్పుడు పంపించాను, అమెరికాకి ఇచ్చేసాను. ఆ తర్వాత మెల్లిగా మొదట్లో 20 రూపీస్ గోంగూర తెచ్చేదాన్ని. 20 రూపీస్ కిలో గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చేద్దామంటే 20 రూపీస్ కూర తీసుకొచ్చేదాన్ని. తెచ్చి ఆ రోట్లో చేసేదాన్ని. చిన్న రోట్లు దానికంటే ఇంకా చిన్న రోల్ అక్కడ ఉంది, దాంట్లో చేసేదాన్ని బండతో. ఎందుకంటే వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంతే కదమ్మా. ఇదివరకు లాగా అప్పుడు నిల్వ ఉంచడానికి పెట్టే పద్ధతులు కానీ అవన్నీ మారిపోయినాయి. ఫస్ట్ లో అప్పుడు చూసుకుంటే ఎక్కువ రోజులు ఉండేవి. అవునవును. ఇప్పుడు ఏది ఎక్కువ రోజులు ఉండట్లేదు, అదేమన్నా ఇబ్బంది అనిపిస్తుందమ్మా? ఏం లేదండి, మేము అసలు ప్రిజర్వేటివ్స్ ఏవి కలపడం, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి పంపిస్తాం. ఓకే, జంధ్యాల ఫుడ్స్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారమ్మా? అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి పంపించటం. ఆర్డర్ మీద మీరు పంపించేది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అంటే 20 దేశాలకు పైగా వెళ్తుందని చెప్పి బాబు చెప్పాడు నాకు, అనుకుందా. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులో నాకు వాడు కూడా సహాయం చేస్తున్నాడు. వాడికి నేను, నాకు వాడు, మా ఇద్దరికి తోడు, మా హస్బెండ్, మా కోడలు, నలుగురు, టోటల్ ఫ్యామిలీ అంతా దీని మీద. ఇంతకు ముందు మా అమ్మాయి కూడా చేసేది, తను పెళ్ళయింది, ఇప్పుడు కొండాపూర్ లో ఉంటారు వాళ్ళు. తను కూడా అకౌంట్స్ అన్ని చూసేది, హెల్ప్ అంతా చేసేది తను కూడా. నేను ఈ దీని సైట్ కు సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి, నేను ఇక్కడ దాకా రావడానికి ఒక ప్రధాన కారణం చెప్తానమ్మా. ఫస్ట్ మీరు, మీ గురించి తెలుసుకున్నాక తర్వాత 40 మందికి పైగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. విమెన్ ఎంపవర్మెంట్ కదా, ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు. ఖచ్చితంగా ఒకసారి రావాలి, చూడాలి అని చెప్పి నేను ముందు మన బాబుకి ఫోన్ చేసాను. ముకుందాకి ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలుస్తానమ్మా అంటే డెఫినెట్గా రెండక్క అన్నాడు. వచ్చేసానమాట. స్టార్టింగ్ అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో బిజినెస్, అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే ఒక టీచర్గా పనిచేశారు మీరు, చక్కగా నెల వచ్చేసరికి ఒక జీతం కదా. అంకులు ఐడిపిఎల్లో వర్క్ చేశారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ బిజినెస్సే పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే నాకు బాగా చేత అయింది కదా ఇది, అందుకని ఇంట్రెస్ట్ నాకు. ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అది మీ ఫీల్? ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు, చూసి నేర్చుకోవటం ఇష్టం నాకు. వండ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, అందుకని ఇది మొదలు పెట్టాను. మనకు వచ్చిన విద్యని అంతే, అంటే దాన్నే మనం ప్రమోట్ చేసుకున్నాం. ఎక్కడైనా అంటే అంటే ఆర్డర్ మీదే మీరు ఫస్ట్ ఫ్లోర్ చేసేవాళ్ళ? అంతే, ఆర్డర్ వచ్చిన తర్వాత చేసే. లేకపోతే రిస్క్ కదా, ఒకవేళ మనం తయారు చేసుకుని పెట్టుకుంటాం ఆర్డర్ ఉండకపోవచ్చు, అలాంటి ఇబ్బంది ఎక్కడైనా ఫేస్ చేసా? లేదు, నాకు ఇంకా టైం ఉండేది కాదు, వచ్చిన ఆర్డర్స్ అలా ఆర్డర్స్ వచ్చేవి, వస్తూ ఉండేది. ఓకే, మీరు బాగా చేస్తారు. మీకు పర్సనల్ గా ఇష్టమైన పిక్ లేది? బాగాయా. ఇప్పుడు ఇక్కడ మన యూనిట్ లో ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నారమ్మా? ఓన్లీ ఆవకాయ, అల్లం వెల్లుల్లి ఆవకాయ, మెంతికాయ, పులిహోర ఆవకాయ, ఇవాళ ఈ ఐటమ్స్ ఇవన్నీ చేస్తున్నారు. మీ అటెండెన్స్ అవసరం, మీరు ఉండాలి అక్కడ. ఏదన్నా అంటే ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అట్లా అనిపిస్తుందా? ఎవరన్నా నెక్స్ట్ జనరేషన్ వస్తే బాగుండు అట్లా అనుకుంటున్నారా? మా కోడలు తీసుకొచ్చారు, నేర్పిస్తున్నారా తనకన్నా? తను నేర్చుకుంటాను, ఆల్రెడీ 6 మంత్స్ నుంచి వస్తుంది నాతో పాటు నేర్చుకుంటాను తను. ఓకే ఓకే. సో క్వాలిటీ విషయంలో ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఎందుకంటే బయట మార్కెట్లో చాలా రకరకాల, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాటికి భిన్నంగా జంధ్యాల ఫుడ్స్ ఉందంటే ఏం చెప్తారమ్మా? క్వాలిటీ, అన్ని ఐటమ్స్ కూడా క్వాలిటీ ఐటమ్స్ వేస్తాం. ఆయిల్ దగ్గర నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కావు అమ్మా, ఏది తక్కువ ఖరీదు అస్సలు తీసుకోం. ఏ మెటీరియల్ రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడ క్వాలిటీ బాగుంటే అక్కడే తీసుకుంటాం, రేటు గురించి ఆలోచించాము. అమ్మ, మామూలుగా మామిడికాయ పచ్చడికి ఇన్ని ముక్కలకి ఇంత కారం, ఇంత నూనె, ఇంత పచ్చడి అని ఉంటుంది కదా. ఇంత లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు ఇప్పుడేమో చదువుకున్న పిల్లలంతా వచ్చేసారు కదా, వాళ్ళకి మీరు చెప్పే లెక్కలకి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుందా? అంటే నేను ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది. ఓకే, అందుకని నా దీని ప్రకారమే నేను చేసేస్తాను. ఓకే, సో అలాగే తీసుకెళ్తారు? అలాగే తీసుకెళ్తా. ఓకే, మరి వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళు,
నేనేమో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేనే వాళ్ళకి చెప్పాలి. ఓకే ఓకే, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, చదువు కాదు ఇక్కడ, ఎక్స్పీరియన్స్. కరెక్ట్ అమ్మా, 100% ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తా వాళ్ళకు కూడా, చదువు కాదు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సే చూసుకోవాలి మీరు. ఓకే, అమ్మా ఏంటి పచ్చడి కలుపుతున్నారా ముక్కలు? అవునండి. ఓకే కలపండి అమ్మా. ఇందాక మనం క్లీన్ చేసాము, కట్ చేసాము. అవును. తర్వాత ఉప్పు వేస్తాం. ఇది ఎన్ని కిలోలు ముక్కలు? 6 కిలోలు. మీరు పాపం లార్జ్ క్వాంటిటీలో చేసి కొంచెం కేవలం మన కోసమే కొంచెం చేసి చూపిస్తున్నారండి అమ్మ. ఎందుకంటే అమ్మ మీ చేతితో చేసిన పచ్చడి టేస్ట్ చేయాలనిపిస్తుంది నాకు అని చెప్పానండి. నా కోసం అమ్మ స్వయంగా చేస్తున్నారు. ముందు ఉప్పు వేసాను, తర్వాత ఆవు పిండి వేస్తున్నాను. అమ్మ ఆవు పిండి ఉప్పు వేశారు కదా? అవును. తర్వాత కారం వేయాలి. కారపొడి ఎక్కడదమ్మా ఈ కారం? కారం ఎర్రగా ఉంది, తయారు చేయిస్తామండి. మంచి క్వాలిటీ మిర్చితో తయారు చేయిస్తాం. వీటి లెక్క ఎలాగా? ఇన్ని కాయలు, ఇన్ని ముక్కలకి ఇంత కారం. అదే కేజీ అనుకుందాం, కేజీ పచ్చడికి ఒకసారి నాకు చెప్పండి. కేజీకి 1/2 కిలో ఉప్పు వేస్తాను, 1/2 కిలో కారం వేస్తాం, 100 గ్రాములు మెంతులు వేస్తాం, 1 కిలో నూనె వేస్తాం. ఈ మెంతులు ఏంటంటేనండి ఆవకాయలో ఊరి చాలా బాగుంటుంది, భలే టేస్ట్ అనిపిస్తుంది. చాలా మంది మెంతులు ఉన్న పచ్చడి అడుగుతారు అందుకని. ఓకే, ఈ కారం కూడా దీనిదేనమాట అందుకని. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలకి పిండి, కారం, ఉప్పు అన్నీ బాగా కలవాలి అంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. అమ్మా ఇక్కడ జరిగే అన్ని రకాల పచ్చళ్ళకి పొడులకి క్వాంటిటీలు ఇవన్నీ మీరే చెప్తారా? నేనే చెప్తాను లెక్క అంతా, నేనే చెప్తాను. పోపు అంతా కూడా నేనే చెప్తాను. ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్కలా ఉంటుంది? ఉంటుంది ఉంటుంది, అన్ని పికిల్స్కి ఒకే రకంగా ఉండదు. అమ్మ జంధ్యాల అంటే ఏంటి? మా ఇంటి పేరు. ఓ, ఇంటి పేరునే బ్రాండ్ నేమ్ గా పెట్టేసుకుంటుంది. అయిపోయింది, అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఆయిల్ కట్ చేసి చూసారు కదండి, అసలు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదు. గుంటూరు మిర్చి అంట, గుంటూరు మిర్చిని స్వయాన తెచ్చి ఎండబెట్టి కారం చేసి ఆ కారాన్ని వాడుతున్నారు. అలాగే ఇదయం, ఇదయం నువ్వుల నూనె, మనం పచ్చళ్ళలో మనందరికీ తెలిసిన విషయమే కదా ఇదయం నువ్వుల నూనె. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ పచ్చడి నిల్వ ఉండాలన్నా క్వాలిటీ బాగుండాలన్నా ఇదయం నువ్వుల నూనె వాడతారు. నేను బ్రాండ్ని ప్రమోట్ చేయటం అని కాదు, కానీ ఇక్కడ వాడుతున్న హైజీన్ గురించి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అమ్మ ఎన్ని కిలోలు పడుతుంది నూనె దీనికి? 4 కేజీస్ పడుతుంది. ముక్క మునగాలి కదా? ముక్క మునగాలి, పచ్చడి నిల్వ ఉండాలన్నా కూడా నూనె ఉంటుంది. నూనె ఎక్కువ ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది. అమ్మ ఉప్పు ఏంటి, కళ్ళుప్పు వాడతారా లేకపోతే? లేదండి, ఇది కూడా స్పెషల్ గా తయారు చేయిస్తాం. దీనికి స్పెషల్ కారంతో పాటు ఉప్పు కూడా మీరే తయారు చేయించుకుంటారు? నేను తయారు చేయించుకొని తెస్తాను. సూపర్ అమ్మా, గత 15 ఏళ్ళ నుంచి ఒకే అతను ఇస్తున్నాడు ఉప్పు, ఉప్పు అదే ఉప్పు వాడతాం. 3 ప్యాకెట్లు ఇప్పుడు పోస్తాను, తర్వాత అమ్మా ఇంకొక ప్యాకెట్ 3వ రోజు తిరగ కలుపుతాను. ఆహా, 3వ రోజు తిరగ కలుపుతారా? తిరగ కలుపుతాం. ఎలా స్టోర్ చేస్తారమ్మా మీరు దీన్ని? ఒక దీన్నే ఒక పెద్ద డ్రమ్ లో పెట్టేసి పెట్టేస్తాం. ఆహా ఓకే. మామూలుగా ఇంట్లోకి అయితే మనం జాడీలో పెట్టుకుంటాం కదా, మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. అవునవును, డ్రమ్ముల్లో పెడతారు. ఇంకా దీన్ని డ్రమ్ములో పెట్టేసుకొని 3 రోజుల తర్వాత తిరగ కలిపి అప్పుడు జాడీలో స్టోర్ చేస్తాం. ఓకే అమ్మా, 3 రోజుల తర్వాత తినేయచ్చు అంతే. కానీ వేడి వేడి అన్నంలో ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకుని తింటే ముద్దపప్పు, ఉత్తపప్పు అద్భుతం, పంచభక్ష పరమాన్నాలు తిన్నట్టుంటదేమో. ఇది కలిపేటప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా మా ఇంట్లో దీంట్లో కలుపుతారు కదా, అన్నం వేసేసి అందరికి తలా ఒక ముద్ద తింటాడు. ఓకే అమ్మా స్టోర్ చేసేద్దాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా, ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, రిటైర్ అయిపోయాం కదా అని వదిలేకుండా, మీరు మీకున్న నాలెడ్జ్ని 10 మందికి తెలియజేస్తూ
అలాగే కొంతమంది మహిళలకి ఉపాధి అవకాశం, ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వీలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కదా, చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా. మీకు తెలిసిన విద్యని నలుగురికి పరిచయం చేస్తూ ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ జంధ్యాల కుర్చీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.